ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బయటకు వెళ్తున్నాను డిమార్ట్కి వెళ్తున్నాం గ్రాసరీ షాపింగ్ కి నాకు ఎంత ఇష్టమో గ్రాసరీ షాపింగ్ కూడా నాకు ఆరుష్ ని తీసుకెళ్ళట్లేదు వాళ్ళ అమ్మమ్మ దగ్గర అంటే మా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్తున్నాం ఎందుకంటే మా హస్బెండ్ కి కొంచెం వర్క్ ఉందంట నన్ను ఒక్కదాన్నే డిమార్ట్ లో వదిలేసి వెళ్తారు సో బాబుతో అంటే చాలా కష్టం అటు ఇటు పరిగెడతాడు మేనేజ్ చేయలేను అందుకని చెప్పి మమ్మీ దగ్గర వదిలేస్తున్నాను నాకు గ్రాసరీ షాపింగ్ కూడా చాలా ఇష్టం ఇంతకు ముందు బిఫోర్ మ్యారేజ్ అందరూ ఇలానే గ్రాసరీ షాపింగ్ చేసుకుంటుంటే చూసి చాలా బాగా అనిపించేది చాలాసేపు ఉండిపోమన్నా కూడా ఉండిపోతాను గ్రాసరీ షాపింగ్లో ఏముంది అని అనుకుంటారు కదా కానీ నేనేంటో కంపారిజన్స్ అన్నీ చేసుకుంటూ చక్కగా బోల్ టైం స్పెండ్ చేస్తాను అది కూడా ఎంజాయ్ చేస్తాను నేను సో ఇప్పుడైతే వెళ్తున్నాం వెళ్ళి డిమార్ట్లో తీసుకొని రావాలి ఆరుష్ని దింపేశాము మా మమ్మీ దగ్గర ఇప్పుడు వెళ్తున్నాము మేము డిమార్ట్కి ఇది మురళీనగర్లో ఉన్న డిమార్ట్కి వెళ్తున్నాము టూ డిమార్ట్స్ ఉన్నాయి వైజాగ్లో ఒకటి జగదాంబలో ఒకటి మురళీనగర్లో ఇదైతే మాకు దగ్గర కాబట్టి సారీ మధురవాడలో ఒకటి మురళీనగర్లో ఇదైతే మాకు దగ్గర కాబట్టి దీనికి వెళ్తున్నాము ఇంకోటి వాళ్ళ గిరి ప్రదర్శన అవుతుంది వైజాగ్లో ఈ గిరి ప్రదర్శన ఏంటంటే సింహాచలం దేవస్థానం గుడి ఉంటుంది కదా ఆ గుడికి సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదర్శన అని చేస్తారనమాట ఒక 35 కిలోమీటర్స్ని వాక్ చేస్తారు టోటల్గా సో అది స్టార్ట్ అయింది ఇవాళ లోపల సందులన్నీ చాలా రష్ ఉంటాయి ఇది మెయిన్ రోడ్ కాబట్టి మేము వెళ్ళేది ఇప్పుడు మెయిన్ రోడ్ మీద జనాలు ఉండరు కానీ అన్ని లోపల అంతా సందుల్లోనే నడుచుకుంటూ వెళ్తారు సో ఒక 35 కిలోమీటర్స్ అంటే చాలా చిన్న విషయం కాదు కానీ చాలా బాగా నడుస్తారు అలానే వీళ్ళు కూడా సింహాచలం టెంపుల్ కమిటీ ఉంటారు కదా వాళ్ళు కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తారు రోడ్డు మీదే వాటర్ కానీ మజ్జిగ కానీ ఫుడ్ కానీ ఇంకా వాష్రూమ్స్ మొబైల్ వాష్రూమ్స్ లాంటివి ఇలాంటివన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు సో బాగా ఆర్గనైజ్ చేస్తారు బాగా జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇయర్లీ ఈ వాకింగ్ చేసే వాళ్ళది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇంతకుముందు అంత ఎక్కువ ఉండేది కాదు కానీ మధ్య చాలామంది నడుస్తున్నారు అందరికీ అందరూ నడడానికి ఇష్టపడుతున్నారు సో అది జరుగుతుంది ఇవాళ ఆల్మోస్ట్ వచ్చేసాము డిమార్ట్కి చిన్న డిమార్ట్లో ఉంది చిన్నదంటే చిన్నది కాదు పెద్దంటే పెద్దది కాదు మీడియం అంటే అసలు మీడియం కాదు వచ్చేసాం ఇంటికి డిమార్ట్ షాపింగ్ నుంచి ఆరుష్ని కూడా వచ్చినప్పుడు తీసుకొచ్చేసాము పెద్దగా ఏం కొనలేదు అన్నీ ఎక్కువగా గ్రాసరీస్ అయితే తీసుకున్నాను గ్రాసరీస్ ఇంకా నేను డైటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని మ్యూసెలి అయిపోయింది నాకు చాలా నచ్చుతుంది మ్యూసెలి సో బాగుందా బాగుందా నీకు పెట్టుకో సో మ్యూసెలి అయిపోయింది అది నాకు నచ్చుతుంది ఈజీ బ్రేక్ఫాస్ట్ కానీ లేదా నైట్ టైం తిన్నాను కూడా బాగుంటుంది డైటింగ్ చేసినప్పుడు అందుకని అది తీసుకున్నాను ఇంకా ఓట్స్ తీసుకున్నాను అలానే హనీ కూడా కొంచెమే ఉంది అది తీసుకున్నాను అలా అవసరమైనవన్నీ తీసుకున్నాను కొమ్ము శనగలు మనం డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఇంటేక్ కావాలి కాబట్టి బాడీలోకి అవి మనం నానబెట్టుకొని తింటే చాలా హెల్దీ అదే నానబెట్టి ఉడకబెట్టుకొని తింటే హెల్దీ సో అవి తీసుకున్నాను అలా కొన్ని తీసుకున్నాను మీతో షేర్ చేస్తాను ఈ డిమార్ట్ అంత పెద్దదేం కాదు మధురవాడ దగ్గర ఉన్నదైతే బాగా పెద్దది కానీ పర్వాలేదు అవసరమైనవన్నీ దొరికాయి తీసుకున్నాను ఆరుష్ కొత్తగా బోల్డ్ నేర్చుకున్నాడు ఈ మధ్య కదా నాన్న చెప్తావా కాకి ఎలా అరుస్తుందమ్మా మరి డాగ్ కుక్ ఎలా అరుస్తుంది డాగ్ బాబు పిల్లలు అరుస్తుంది అన్ని కావు కావేనా పిల్లి మియాం పిల్లలు అరుస్తుంది పిల్లి పిల్లి చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు ఆరుష్
ఇదేంటమ్మా? ఇదేంటి? డబ్బు. డబ్బు అట. సో చాలా ముద్దుగా మాట్లాడేస్తున్నాడు, కొన్ని కొన్ని మాటలు భలే చెప్తున్నాడు. అమ్మ కూర్చో అంటాడు, అమ్మ పెట్టు అంటాడు, ఇంకా అమ్మ ఇంకా చాలా మాటలు మాట్లాడుతున్నాడు ఈ మధ్య. కూర్చో, పెట్టు, అమ్మ రా అని పిలుస్తున్నాడు, అమ్మ బువ్వా అంటాడు, ఆకలేస్తే బువ్వా అంటున్నాడు, ఇంకా అమ్మ పాలు అని అడుగుతున్నాడు. చక్కగా అన్ని మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న వర్డ్స్ అన్ని భలే చెప్తున్నాడు. బాగుంది, నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఆరుష్ ఫస్ట్ కిడ్ కదా, సో చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. అమ్మా సారీ చెప్పు. సారీ. సారీ చెప్పు. అమ్మా తాయి. అమ్మా సారీ. అమ్మా సారీ చెప్పు. అటు చూ. అమ్మా సారీ. అమ్మా థ్యాంక్ యూ. మరి నీకు డాగ్ ఎలా అరుస్తుంది? డాగ్ బావు బావు. పిల్ల ఎలా అరుస్తుంది? క్యాట్. క్యాట్ ఎలా అరుస్తుంది? మమ్మీ ఎలా అరుస్తుంది? మమ్మీ కూడా కావు కావు. మీకు చెప్పడం మర్చిపోయాను, డీమార్ట్ లోని బుల్లెట్ మిక్సర్ అని ఏదో ఉంటాయి కదా, అవి బాగుంటది, నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఉంది. అది కనిపించింది, 999 పెట్టారు, ఒరిజినల్ 1100 ఎంతో. సో డిస్కౌంట్ లో 999 పెట్టారు, కానీ ఆ కంపెనీ బాగుంటుందో లేదో నాకు అర్థం కాలేదు. సో ఒకసారి ఆన్లైన్ లో కూడా చెక్ చేసి మీకు ఇక్కడ వీడియో పెడతాను, నేను అక్కడ చిన్న వీడియో తీసాను అది పెడతాను, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అది బాగుంటుందో లేదో. సో ఆన్లైన్ లో చూసి ఒకసారి తీసుకుందాం కంగారు ఏముంది అని ఆగాను. ఇంకా అక్కడ నాన్ స్టిక్ కడాయిస్ ఒకటి ఉంది, ఏదో కంపెనీ ఫ్రీతుల్ ఏదో కంపెనీ గుర్తులేదు, మీకు చూపిస్తాను వీడియోలో చూడండి. అది కూడా 450 రూపీస్ అంటే చాలా పెద్దది వచ్చింది. అది కూడా తీసుకోవాలనిపించింది, మళ్ళీ బాగుంటుందో లేదో ఒకసారి చెక్ చేసి తీసుకుందాం అని చెప్పి ఆగాను. అలా కొన్ని నాన్ బ్రాండెడ్ అంటే మనకి తెలిసిన బ్రాండ్స్ కాకుండా కొన్ని నాన్ బ్రాండెడ్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ తక్కువ కాస్ట్ ఉన్నాయి, కానీ అవి నాన్ స్టిక్ ఉంటాయో లేదో మనకి ఐడియా లేదు కదా. సో ఎవరైనా వాడితే దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఇవే గ్రోసరీస్ తీసుకొచ్చినవి డిమార్ట్ నుంచి. సో చాలా ఎక్కువగానే తీసేసుకుంటాను ఒక్కసారి, ఎందుకంటే ఎక్కువ సార్లు వెళ్ళడానికి అవ్వదు నాకు అందుకని. సో ఇవి నాకు చాలా డేస్ వచ్చేస్తాయి. సో ఎంత కాస్ట్ పడ్డా ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి చూడండి. ముందుగా పెద్ద చూపిస్తాను, ఇది న్యూసెలి అనమాట, నేను తిన్నాను తీసుకొచ్చాను బ్రేక్ఫాస్ట్ కింద కానీ నైట్ టైం కానీ, చాలా బాగుంటుంది, రిచ్ ఇన్ ఫైబర్, 0 కొలెస్ట్రాల్ కదా, చాలా మంచిది హెల్త్కి. సో ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 510 రూపీస్, కేజీ ప్యాకెట్ అనమాట, 510, కానీ ఇది మనకి హాఫ్ రేట్కి వచ్చింది. సో 1+1 ఉంది, ఒకటి తీసుకుంటే హాఫ్ రేట్కి వస్తుంది. సో ఇది తీసుకున్నాను, ఇది లాస్ట్ టైం కూడా నేను తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ క్యాన్ తీసుకున్నాను, ఆయిల్ క్యాన్ కూడా ఒక్కసారి పెద్ద తీసేసుకుంటాను, ఒక్కొక్కసారి అయితే 15 లీటర్స్ క్యాన్ కూడా తీసేసుకుంటాను, ఈసారి అయితే 5 లీటర్స్దే తీసుకున్నాను. ఇది నాకు 458 రూపీస్కి వచ్చింది, దీని ఒరిజినల్ ఎంఆర్పి ఏమో 535 రూపీస్, ఇది నాకు 458 రూపీస్కి వచ్చింది. సో ఇది ఫ్రీడమ్ కంపెనీది. ఇంకా టైడ్ కూడా నేను చాలా పెద్ద ప్యాకెటే తీసేసుకుంటాను, ఇది 6 కేజెస్ ప్యాకెట్ అనమాట. దీనిపైన అంటే ఇలా పెద్ద తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి బల్క్లో తీసుకోవడం వల్ల 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు, ప్లస్ ఏంటంటే కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. సో ఇది మనకి ఒరిజినల్ ఎంఆర్పి పైన 150 ఆఫ్ ఉంది, కానీ డిమార్ట్ ప్రైస్ ఎంతకు వచ్చిందంటే ఇది మనకి
డిమార్ట్ లో ఇది మనకి 435 rupees కి వచ్చింది. సో దీని ఒరిజినల్ కాస్ట్ ఏమో 515 rupees, 515 ఇది మనకి 435 rupees కి వచ్చింది. సో ఇండివిజువల్ గా కేజీ కొంటే మనకి చాలా ఎక్కువ పడుతుంది, ఇలా అయితే చాలా తగ్గుతుంది. సో అందుకని ఎప్పుడు ఇలానే తీసుకుంటాను నేను. ఇంకా ఈ ప్లాంట్ తీసుకున్నాము, ఇది లక్కీ ప్లాంట్ అంట, డిమార్ట్ లో పెట్టారు. దీని కాస్ట్ వచ్చేసి 149 rupees, కానీ డిమార్ట్ ప్రైస్ ఏమో 149 rupees. సో ఇలా ఉంది, చాలా బాగుంది. లోపల వాటర్ వేసుకోవాలి. సో చూడడానికి చాలా బాగుంది కదా, 140 rupees కి చాలా బాగుంది, అందుకే తీసుకున్నాము. నెక్స్ట్ ఇవన్నీ స్నాక్స్ అన్నమాట. ఈ బిస్కెట్స్ ఏమో 1+1 అంటే 20 rupees ఈచ్ ప్యాకెట్ పడింది. ఒకటి 40 rupees అన్నమాట, 1+1 కాబట్టి ఒకటి 20 rupees కి వచ్చింది. సో బాగుంటాయి టీ టైంకి, ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటాయి అని తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ బిస్కెట్స్ తినచ్చు, దీంతో పాటు ఈ బాటిల్స్ కూడా వస్తాయి కదా, బాటిల్ క్యాప్ చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉంది. సో మనం కిచెన్ లోకి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది చాలా చీప్ గా ఉంది, ఈ రెండు కలిపి 50 rupees, అంటే ఈ బాటిల్ ఒకటి 25 rupees. మనకి బిస్కెట్స్ వచ్చాయి, బాటిల్ వచ్చింది. సో సూపర్ అనిపించింది నాకు, అందుకని తీసుకున్నాను. ఇలాంటివి నేను ఇంతకు ముందు కూడా తీసుకున్నాను, ఇవి మళ్ళీ మనం కిచెన్ లో స్టోరేజ్ కి యూజ్ చేయొచ్చు. సో అందుకని ఇంకా జీరా బిస్కెట్స్ ఆరుష్ నచ్చుతాడు, ఆరుష్ కి ఇష్టమే, తింటాడు పర్వాలేదు. సో ఇది యాక్చువల్లీ ఇవి 1+1 ఉంటాయి, కానీ ఎప్పుడు నాకు చాలా ఇష్టం ఈ డైజెస్టివ్ బిస్కెట్స్, ఎప్పుడు తీసుకుంటాను, కానీ ఈసారి అలా లేవు. 25 rupees ఉందన్నమాట, అంటే 40 rupees ఒరిజినల్ కాస్ట్, కానీ ఇది మనకి 25 వచ్చింది ఒక్కొక్కటి. ఈ బోర్బాన్ బిస్కెట్స్ కూడా 1+1 ఉన్నాయి, 30 rupees ఇది 1+1 ఉంది. ఇది ఆరుష్ కోసం తీసుకున్నాను, ఇంటి మీద పెద్ద ఏం తగ్గలేదు, 22 rupees కి వచ్చింది 25 rupees. ఇంకా ఈ హనీ తీసుకున్నాను, ఇది నాకు 80 rupees కి వచ్చింది, 99 rupees. ఇది తీసుకున్నాను, ఇది 53 rupees కి వచ్చింది. సో డార్క్ ఫ్యాంటసీ దీని మీద కూడా పెద్ద తగ్గలేదు, నార్మల్ గా తీసుకున్నాను. ఈ పిజ్జా ఆరుష్ కోసం తీసుకున్నాను, మోజరిల్లాది, ఇది కూడా చాలా తగ్గింది, 140 rupees ది 105 rupees కి వచ్చింది. సో ఇది కూడా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ సూప్ ప్యాకెట్స్, ఇవి నార్మల్ గా తీసుకున్నాను, ఈచ్ 9 పడింది. ఇది బ్రిటానియా, ఆరుష్ ఈ మధ్య రస్క్ బాగా తింటున్నాడని చెప్పాను కదా, అందుకని తీసుకున్నాను. ఇది పెద్ద ఏం తగ్గలేదు, తగ్గింది అనుకుంటా, 40 rupees ది 25 rupees కి వచ్చింది. సో స్నాక్స్ అన్ని అయిపోయి ఇప్పుడు ఈ మంత్లీ గ్రాసరీస్ అన్నమాట. ఓట్స్ తీసుకున్నాను, ఓట్స్ నా దగ్గర ఎప్పుడు పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను, కానీ ఈసారి చిన్న ప్యాకెట్ తీసుకున్నాను. ఇది 74 rupees ది 60 rupees కి వచ్చింది, 62 rupees కి వచ్చింది. ఆ తర్వాత సంతూర్ సోప్స్ తీసుకున్నాను, ఇది 145 ది 124 rupees కి వచ్చింది. ఇంకా కోల్గేట్ పేస్ట్, ఇది 90 rupees కి వచ్చింది. ఈ సేమియా 875 grams ది 75 rupees ఒరిజినల్ కాస్ట్, ఇది మనకి 60 rupees కి వచ్చింది, బాంబినో సేమియా. గోధుమ పిండి ఆడించుకుందాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఏమో ప్రస్తుతానికి తీసుకో తర్వాత ఆడించుకుందాం అని చెప్పన్నారు, అందుకని ఇది తీసుకున్నాను. ఇది మనకి కేజీ ప్యాకెట్ 40 rupees కి వచ్చింది. సో ఒరిజినల్ కాస్ట్ 51 rupees, మనకి 40 rupees కి వచ్చింది. బూస్ట్ తీసుకున్నాను, బూస్ట్కి మనకి ఈ కప్, విరాట్ కప్ ఫ్రీ వచ్చింది. ఇది 220 rupees ది 206 rupees కి వచ్చింది.
ఎంటీఆర్ గులాబ్ జామున్, దీనిపైన ఏమి తగ్గలేదు, ఒరిజినల్ కాస్టే. సో ఇది ప్రిల్ డిష్ వాష్ బార్ తీసుకున్నాను, ఇది 99 రూపీస్ది 89 రూపీస్కి వచ్చింది. ఇంకా ఇవన్నీ గ్రాసరీస్. ఇది బఠానీ తీసుకున్నాను, ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను, ఇది 58 రూపీస్ది 58 రూపీస్ది దానికి వచ్చింది. ఇది 58 రూపీస్ది 48 రూపీస్కి వచ్చింది గ్రీన్ బఠానీ. ఇవి కొమ్ము చెనగలు తీసుకున్నాను, ఇవి కూడా కొమ్ము చెనగలు రోజు నానపెట్టుకొని తిందామని 34 రూపీస్ది 28 రూపీస్కి వచ్చింది. మనకి ఇది 38 రూపీస్ అన్నమాట. ఇది శనగపప్పు, శనగపప్పు 38 రూపీస్ది 32 రూపీస్కి వచ్చింది. బాస్మతి రైస్ లూజ్ది తీసుకున్నాను, ఇది 77 రూపీస్, ఇంచుమించు కేజీ ఉంది ఇది. పెసరపప్పు తీసుకున్నాను, పెసరపప్పు కూడా కేజీ ఉంది, 87 రూపీస్ పడింది. మినప్పప్పు ఆల్రెడీ ఉంది నా దగ్గర, అందుకని ఇది కూడా 1.2 కేజీ వచ్చింది, ఇంచుమించు 87 రూపీస్ పడింది. ఇది కూడా లూజే తీసుకుంటాను నేను ఎప్పుడు. సో ఇది ఎక్కువగా వాడను నేను ఎప్పుడైనా చట్నీకి అంతే, సో అందుకే చాలా తక్కువ తీసుకున్నాను. ఇది 350 గ్రామ్స్ తీసుకున్నాను, 30 రూపీస్ ఇవి. సో 2 salt packets ఆశీర్వాద్వి. ఇవి ఫస్ట్ టైం తీసుకున్నాను నేను, ఎప్పుడు తీసుకోలేదు. ఏమంటారు దీన్ని, ఉలవలు ఏవో అంటారంట కదా, సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది 46 రూపీస్ది 39 రూపీస్కి వచ్చింది. పెసలు తీసుకున్నాను, సో పెసలు కేజీ తీసుకున్నాను. ఇది బాగా తక్కువ పడింది, బయట ఎంత ఉందో నాకు తెలియదు కానీ 129 రూపీస్ది 107 రూపీస్కి వచ్చింది, సో చాలా బాగుంది. ఇంకా ఇవి దేవుడి ప్లేట్స్వి తీసుకున్నాను, ఇది సేమ్ ఒరిజినల్ కాస్టే కానీ బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇది ధనియా జీరా పౌడర్ అంట, 22 రూపీస్ అంట, ఒరిజినల్ ఏమో 29 రూపీస్. 100 గ్రామ్స్ ప్రోడక్ట్ ఇది. మైదా తీసుకున్నాను, ఇది 18 రూపీస్ పడింది. పాపడ్స్ ఇవి కూడా చాలా తక్కువనే పడ్డాయి, 39 రూపీస్ది 20 రూపీస్కి వచ్చింది. పెప్పర్ కాదు, అదే ఏమంటారు జీరా, ఇవి పెప్పర్వే అనుకుంటా. సో పల్లీలు తీసుకున్నాను, పల్లీలు కూడా ఎక్కువగానే యూజ్ చేస్తాను అందుకే తీసుకున్నాను. ఇది కేజీ 1.2 కేజీ 116 రూపీస్ పడింది. ఇంకా ఈ మాస్క్ ఐ మాస్క్ అన్నమాట, ఇది 30 రూపీస్కి వచ్చింది, సారీ 39 రూపీస్కి వచ్చింది. కందిపప్పు నేను 2 కేజెస్ తీసుకున్నాను, ఇలా 2 ప్యాకెట్స్ చేయించాను, ఎందుకంటే ఒకటి ఓపెన్ చేసి ఒకటి అలా ఉంచేస్తాను, నాకు ఎక్కువనే పడుతుంది కందిపప్పు, రోజు పప్పు చేస్తాను మ్యాక్సిమం అందుకని. సో కేజీ వచ్చేసి 59 రూపీస్ పడింది, 66 రూపీస్ పడింది. ఇది రవ్వ గోధుమ నూక అన్నమాట, పెద్ద గోధుమ నూక. సో ఇది రోజు నేను రైస్ బదులు ఇది తిందామని చెప్పి తెచ్చుకున్నాను, ఇది 40 రూపీస్ పడింది కేజీ. సో ఈసారి ఫస్ట్ టైం కొంటున్నాను నేను రాగిపిండి, నాకు ఎలా ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఆడిస్తాను కానీ అదే మా హస్బెండ్ ఏమో తర్వాత ఆడించుకుందాం ఇప్పుడు తీసేసుకో అన్నారు, నాకు ఒక్కదానికి వెళ్ళడానికి అవ్వదు కదా, సో అందుకే నేను సరే ఇప్పటికే తీసేసుకుందామని తీసుకున్నాను. ఇది 1.1 కేజీ 39 రూపీస్ పడింది. ఇది రవ్వ 41 రూపీస్ది 35 రూపీస్ పడింది. అంతే అయిపోయి, ఇది లాస్ట్ ఎర్రకందిపప్పు అన్నమాట. ఎర్రకందిపప్పు కూడా పిల్లలకి పెట్టడానికి మంచిది కదా, అందుకే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ అలా, 36 రూపీస్ పడింది.
ఇవే నా గ్రోసరీస్ అన్ని. సో ఈజీగా నాకు చాలా డేస్ వచ్చేస్తాయి. 10 సార్లు వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇలా ఒకేసారి తెచ్చేసుకుంటాను నేనైతే. సో ఇది ఇవాటి బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సో ఇవే ఈ మంత్లీ గ్రాసరీస్. ఇవి మంత్లీ కాదు, నాకు చాలా డేసే వచ్చేస్తాయి. షుగర్ ఇవి ఇంకా కొన్ని ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. లేనివన్నీ తీసుకున్నాను. ఈ ఆయిల్ ఇవైతే ఆయిల్ ఇంకా మనకి పౌడర్, వాషింగ్ పౌడర్ కూడా చాలా డేస్ వస్తుంది. సో 10 సార్లు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకి చాలా కాస్ట్ తగ్గుతుంది. సో మ్యాక్సిమం ఎప్పుడు ఇలానే తీసేసుకుంటాను. ఈ కందిపప్పు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాను. సో ఇవి ఇవాళ బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అంతే ఇవాళ బ్లాగ్. బాయ్, సీ యూ.